నా పేరు డాక్టర్ ఆర్ నాగరాజు. ప్రాంతీయ పశు వైద్యశాల డోన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 సంవత్సరంలో జూలై 6 పిచ్చికుక్క కాటుకు గురైన చిన్న బాలునికి పిచ్చికుక్క కరిచిన అందుకు అతన్ని టీకా కనుక్కొని విజయవంతం చేసినందుకు ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జూనోటిస్ డేను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జూనోటిక్ వ్యాధులు అంటే పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని చెప్పి పిలుస్తారు. దీంట్లో ముఖ్యంగా 180 రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవి జూనోటిక్ వ్యాధులు. ముఖ్యంగా ఏంటంటే, జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యంగా రేబీస్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది మనకి ఒక కుక్కల్ని అనుకుంటాం కానీ పిల్లుల్లో కూడా ఉంటుంది, కోతులలో కూడా ఉంటుంది ఇది. కాబట్టి చాలా ప్రజలు చాలా జాగ్రత్త వహించి ఏమన్నా కానీ ఏ కుక్క కరిచినా కూడా, మంచి కుక్క కరిచినా కానీ పిచ్చి కుక్క కరిచినా కానీ ఖచ్చితంగా వాళ్ళు మన హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క నివారణ టీకాలు ఖచ్చితంగా వేయించుకోవాల్సింది మనకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన డోన్ ఈ యొక్క పట్టణ ప్రాంతంలో ఎక్కువగా వీధి కుక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక దాదాపు 800 వరకు ఉన్నాయి. కాబట్టి దానికి చర్యలు తీసుకొని ఇటువంటివి రాకుండా తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మంచి కుక్క కానీ పిచ్చి కుక్క కానీ, తర్వాత పిల్లులు కానీ, తర్వాత కోతులు కానీ, జస్ట్ కొరికడము అనేది కాదు కానీ జస్ట్ గోళ్లతో నోటితో గీకినా కూడా ఈ యొక్క వైరస్ వ్యాప్తింది మనకు మరణానికి సంభవించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తమై ఉండి ఈ యొక్క పిచ్చి కుక్క రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లము లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి, ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే పశు వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి కానీ, తర్వాత గొర్రెల పెంపకదారులు ఎప్పుడు అక్కడ అడవులలో ఉంటారు, గొర్రెలతో సహవాసం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదన్నా ఈ యొక్క బ్రూసెల్లోసిస్ వ్యాధి మన 7 నెలలు 8 నెలల దాంట్లో ఈసుకపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ఈసుకపోయిన దాన్ని మాయని కానీ దాన్ని యొక్క పదార్థాన్ని కానీ ముట్టుకోవడం వల్ల కూడా ఇది వాళ్ళకు సంభవించే ఆస్కారం ఉంది. మేము పరిశీలించిన ప్రకారము గొర్రెల పెంపకదారులకు ఎక్కువగా ఈ యొక్క బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకొని దానికి అటువంటి లేకుండా చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ, గొర్రెల పెంపకదారులకు, మన పాడి రైతులకు కోరుకుంటున్నాం. సార్, ఈ జంతువులు కొరగడం వల్ల ఇక్కడ ఈ టీకాలు ఎక్కడ దొరుకుతాయి సార్? మాకు డౌన్లో నియోజకవర్గ ప్రజలకు తెలియజేయగలరా? ఈ టీకాలు కరిచినప్పుడు, మనుషులు కరిచినప్పుడు మన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో, ప్రజా వైద్యశాలలో కూడా అన్ని వేళల్లో అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్, వెటరినరీ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు. ఇది ఎందుకంటే ప్రజారోగ్య సంబంధించినది కాబట్టి ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రతి హాస్పిటల్ కూడా, వాళ్ళు కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ఎన్ని కావాలంటే అన్ని వ్యాక్సిన్ కూడా నిల్వ ఉంచడం జరిగింది.